ఫ్రెండ్స్, ఈసారి వాస్తు విషయంగా చెప్పుకునేటటువంటి పాయింట్ ఏంటంటే, చాలామంది పర్టికులర్ ఏరియాని చూసినప్పుడు ఆ ఏరియా తాలూకు దిక్కులు విదిక్కులు ఏమైనా సరే, ఇప్పుడు ఈశాన్యం విపరీతంగా పెరుగుండడం వల్ల ఆ ప్రాంతం విపరీతంగా అభివృద్ధి చెందుతుందని, కొన్ని ప్రాంతాలు చూసినప్పుడు వాడికి ఏదైనా ఈశాన్యం తక్కువగా ఉన్నప్పుడు మిగతా దిక్కులు వాయువ్యం కానీ ఆగ్నేయం కానీ పెరిగినప్పుడు ఆ యొక్క ప్రాంతానికి మంచి అనుకూలతలు ఉండవు అనేది ఒక అంచనా అనేది వేస్తుంటారు. అసలు వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి వాస్తు కన్సల్టెంట్స్ కాంటెంపరీగా వాస్తు చెబుతున్న వాళ్ళు, లేదంటే వాస్తు మీద ఒక అభిప్రాయం ఉన్నటువంటి ప్రధానికంగా నేను తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాస్తు అనేది ఒక ఎన్క్లోజ్ చేసినటువంటి ఒక స్పేస్కి సంబంధించినటువంటి మ్యాటర్. ఒక నాలుగు గోడలు కట్టిన తర్వాత ఆ నాలుగు గోడల మధ్య ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అనేది, లేక ఒక ఫ్రీక్వెన్సీ అనేది కానివ్వండి లేదా పల్సేషనే కానివ్వండి, ఆ ఇంట్లో నివసించేటటువంటి ఇన్హాబిటెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏ రకంగా ఇంపాక్ట్ చేస్తుంది అనే దాని మీద ఆధారపడుతుంది. తప్పితే ఒక ఆడ్ షేప్డ్ ప్లాట్స్ ఉండొచ్చు, ఆడ్ షేప్డ్ ఏరియాస్ ఉండొచ్చు, ఆ ఆడ్ షేప్ ఉన్నటువంటి వాటిలో ఈశాన్యం తగ్గినంత మాత్రాన లేదైనా పెరిగినంత మాత్రాన అనుకూలత ఉండదు, లేదంటే అనుకూలత ఉంటుందని అనుకోవడం సదా అభిప్రాయం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రెండుగా విడిపోయింది. వాస్తవంగా ఒకటి సీమాంధ్ర కింద, ఇంకొకటి తెలంగాణ కింద. చాలామంది వాస్తు పండితులు చెప్తున్న కథనాలు ఎలా ఉన్నాయంటే, ఈ యొక్క సీమాంధ్రాన్ని తీసుకునేటప్పుడు ఈశాన్యం విపరీతంగా పెరిగిపోయింది. ఈ తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలు బెల్ట్ బెల్ట్ చూసుకునేటప్పుడు కోస్టల్ ఏరియాలో అదంతా ఒక తోకలాగా ఈశాన్యం పెరిగినందు వల్ల ఇక్కడ విపరీతమైన అభివృద్ధి కలుగుతుంది, తిరుగులేదని చెప్పి చెప్తున్నారు. అదే రకంగా తెలంగాణనే చూసుకునేటప్పుడు దానికి ఏదో ఈశాన్యం కోత ఉంది, వాయువ్యం పెరిగింది, అందువల్ల ఇక్కడ ముందు ముందు ఎలాంటి దుష్పరిణామాలు జరగచ్చు, లేదంటే డెవలప్మెంట్స్ ఉండకపోవచ్చు, లేదంటే సీమాంధ్రతో కంపేర్ చేస్తే వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంటుందనే కథనాలు వీళ్ళు చెప్తున్నారు. అసలు ఈశాన్యం పెరగడం అనేది తగ్గడం అనేది అసలు వాస్తులే, ఎక్కడ ఈశాన్యం పెరగడం వల్ల కలిగే మంచి కానీ చెడు కానీ శాస్త్రాస్తులో ఎక్కడా లేదు. అసలు ఈశాన్యానికి మనం కట్టినటువంటి బిల్ట్ స్పేస్ని ఇన్ని డిగ్రీలు ఈశాన్యానికి తిప్పడం వల్ల కొన్ని మెటీరియలిస్టిక్ కంఫర్ట్స్ దొరుకుతాయని చెప్పి శాస్త్రం చెప్తుంది. అది కూడా బిలో 2 డిగ్రీస్కి బిల్ట్ స్పేస్ బేరింగ్ మొత్తం తిరగడం వల్ల ఆ యొక్క ప్రయోజనం అనేది ఒక మెటీరియలిస్టిక్ కంఫర్ట్స్ అనేది ఆ ఇన్హాబిటెంట్స్ పొందుతారనేది శాస్త్రం చెప్తుంది. అందువల్ల సామాన్య మనుషులు, హ్యూమన్ బీయింగ్స్ ఉండేటటువంటి బిల్ట్ స్పేసెస్ గృహాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈశాన్యానికి తిప్పుకోవచ్చు ఇన్ని డిగ్రీల వరకు అని చెప్పి చెప్పడం జరిగింది. అంతేగాని దాన్ని ఆ పాయింట్ని తీసుకొని వచ్చి ఈశాన్యాన్ని విపరీతంగా పెంచడం అనేది అసలు ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు కూడా బేరింగ్ తిప్పమని చెప్పారు, టువర్డ్స్ ఈశాన్యానికి ఒక బెల్ట్ స్పేస్ని 2 నార్త్ పోల్కి నిలబెట్టిన తర్వాత మెటీరియలిస్టిక్ కంఫర్ట్స్ కావాలి అనుకుంటే టువర్డ్స్ ఈశాన్యానికి అది ఉన్నటువంటి రోడ్డు వేసిన దిక్కును బట్టి తిప్పాలి అనేది లెక్క చెప్పారు. అంతే తప్పితే ఈశాన్యాన్ని విపరీతంగా బిల్ట్ స్పేస్కి పెంచడం కానీ లేదంటే ప్లాట్కి యొక్క సరిహద్దుల్ని పెంచడం కానీ ఎక్కడా చెప్పలేదు. దయచేసి ఈ రకమైన అపోహలకి మీరు పోయి మీ ఉన్న ఆస్తుల్ని తక్కువకి అమ్ముకోవడం లేదా ఈశాన్యం విపరీతంగా పెరిగినాటిని ఎక్కువ విలువలు ఇచ్చి కొండం అనేది చేయబాకండి. ఇందువల్ల వాస్తు అనేది ఒక ఎన్క్లోజ్డ్ స్పేస్లో ఒక పర్ఫెక్ట్గా ఒక స్క్వేర్ రూపంలో కానీ ఒక రెక్టాంగులర్ షేప్లో కానీ దిక్కులకి సరిపెట్టి రెక్టిఫై చేసిన తర్వాత ఏ స్థలమైనా సరే పనికి వస్తుంది, ఏ ఆర్ షేప్ స్థలమైనా సరే. అందువల్ల దయచేసి ఈ ఈశాన్యాల గురించి ఎక్కువ ఆలోచించకుండా, దాని గురించి ఎక్కువ క్రేజీ పెంచుకోకుండా ఏ దిక్కున స్థలమైనా సరే, దక్షిణం కావచ్చు, పశ్చిమం కావచ్చు, లేకపోతే నైరుతి కార్నర్ కావచ్చు, ఆగ్నేయ కార్నర్ కావచ్చు, అంటే రెండు రోడ్లు ఉన్నటువంటి బిట్ నుండి
సింగిల్ రోడ్ ఉన్నటువంటి బిట్ కానివ్వండి, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అన్నమాట. కాబట్టి ఈ సంఘాలు పెరిగిపోవడం వల్ల మనకేదో విపరీతమైన మంచి జరుగుతుందని అపోహలకు పోకుండా మీరు అర్థం చేసుకుంటారనే సదుద్దేశంతో ఈ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.